वेलकम टू सुधीर एडिटेक यूट्यूब चैनल नेनु मी सुधीर सारनी ई रोजु चाला मुख्यंगा प्रती कॉम्पिटिटिव एग्जाम्स को उपयोगपड़े विधंगा इंडियन पॉलिटी प्रश्न मनं चेयडं जरिगिंदी एवरु कूडा मध्यलो स्किप चेयकुंडा नीट क्लास विंटू दयचेसि अंदरू लाइक चेयंडी कामेंट चेयंडी मेमु अडिगिनटुवंटि प्रश्नलु एवैना उंटे कामेंट रूपंलो तेलियजेयंडी ओके अदे विधंगा मी फ्रेंड्स एवरैना उंटे वाळ्ळकु कूडा षेर चेयंडी वाळ्ळकु कूडा उपयोगपड़ुतुंदि चैनल ओकेना फस्ट क्वेश्चन चूद्दां ప్రపంచంలో హక్కులకు సంబంధించిన తొలి చట్టం ఏది ప్రపంచంలో హక్కులకు సంబంధించిన తొలి చట్టం ఏది ఓకేనా చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ చట్టాలే అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్ చట్టం ఫ్రెంచ్ విప్లవ సందర్భంలో హక్కుల ప్రకటన ఇంగ్లాండ్లో మ్యాగ్నకాటా చట్టం ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవ హక్కుల ప్రకటన ఇవన్నీ చాలా వెరీ ఇంపార్టెంటే కానీ మొట్టమొదటిసారిగా హక్కులకు సంబంధించి ప్రపంచంలో ఏ చట్టం అంటే కనుక ఇంగ్లాండ్లోని మాగ్నకార్టా 1215లో మొట్టమొదటిసారిగా హక్కులకు సంబంధించిన చట్టం అన్నమాట ఇది మాగ్నా కార్టా ఒక గొప్ప హామీ పత్రం అన్నమాట ఇది ఓకేనా జాన్ అనేటువంటి రాజు చేత ఆమోదించబడినటువంటి అత్యంత గొప్ప చట్టం అన్నమాట ఓకేనా అన్ని చట్టాలు కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు ఇంకా వేరే వేరే హక్కులు కావచ్చు ఏ హక్కులకైనా సరే ఇది మూల చట్టం అవుతుంది అన్నమాట మూల చట్టం అవుతుంది 1215లో మాగ్నా కార్టా అనేటువంటి చట్టం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది ఏ దేశం అంటే ఇంగ్లాండ్ అని చెప్పాలి బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి హక్కులు అమెరికాకు చెందినవని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వీటి నుంచే మనం స్వీకరించామన్నమాట ప్రాథమిక హక్కులు అమెరికా దేశం నుంచి నెక్స్ట్ ఫ్రెంచ్ విప్లవ సందర్భంలో హక్కుల ప్రకటన ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవ హక్కుల ప్రకటన ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా రైట్ ఎవరైనా మన ఛానల్ నుంచి పెట్టేటువంటి ఎగ్జామ్స్ రాసుకోవాలంటే మీరు 9182788757కి ఫోన్ చేయండి మీరు నీట్గా ఎగ్జామ్ వివరాలు కనుక్కొని రోజు కూడా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండొచ్చు అనమాట 9182788757 ఈ నెంబర్కి ఫోన్ చేసి రోజు కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రెండు కూడా రాసుకోవచ్చు అతి తక్కువ అమౌంట్తో మేము మీకు ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ముందు మీరు ఆ ఎగ్జామ్ వివరాలు నీట్గా కనుక్కొని తర్వాత మీకు ఇష్టమైతేనే జాయిన్ కావండి ఓకే ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు 1976 1977 1978 తొలగించలేదా ఆన్సర్ తొలగించలేదు చూడండి ఇక్కడ ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి మనం అసలు తొలగించలేదన్నమాట భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఉంది కానీ ప్రాథమిక హక్కుల జాబితాలో మాత్రం లేదు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు కానీ రాజ్యాంగం నుంచి ఆస్తి హక్కును తొలగించలేదన్నమాట కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆస్తి హక్కు మూడవ భాగంలో ఆర్టికల్ 31లో ఉండేది మనందరికీ తెలుసు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సమయంలో ఆస్తి హక్కు మూడవ భాగంలో ఆర్టికల్ 31లో ఉండిందన్నమాట దీనివల్ల అనేక సమస్యలు రావడం చేత ఆనాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు మనందరికీ తెలుసు ఎప్పుడు రాజ్యాంగ సవరణ 44 ఇయరు 1978 అప్పుడు తొలగించాడనమాట రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ప్రాథమిక హక్కుల నుంచి అది ఇప్పుడు దేనిగా ఉంది అనేది ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు ఏ భాగంలో ఉంది ఏ హక్కుగా ఉంది ఏ ఆర్టికల్లో ఉందో మనం చెప్పగలగాల ఆస్తి హక్కు ప్రజెంటు 12వ భాగంలో ఉంది ఆర్టికల్ 300Aలో ఉందన్నమాట ఆర్టికల్ 300Aలో అది ప్రజెంట్ దేనిగా ఉందంటే కనుక ఒక సాధారణ హక్కుగా లేదా చట్టపరమైనటువంటి హక్కుగా ఉంది ప్రాథమిక హక్కుగా ఇప్పుడు లేదన్నమాట చట్టపరమైనటువంటి హక్కుగా లేదా శాసనపరమైనటువంటి హక్కుగా లేదా సాధారణ హక్కుగా ఈ ఆస్తి హక్కు అనేటువంటిది ఉంది కాబట్టి తొలగించబడలేదు ఇక్కడ ఆన్సర్ నెక్స్ట్ 3 భారత రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనం ఏ ఆర్టికల్లో ఉంది చూడండి రాజ్యం నిర్వచనం ఏ ఆర్టికల్లో ఉంది అని అడుగుతున్నాడు రాజ్యం నిర్వచనం మనం ఇక్కడ చూస్తే కనుక ఆర్టికల్ 12 ఆర్టికల్ 36 రెండిట్లో ఉందన్నమాట అంటే ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి ఎందుకు ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి ఆర్టికల్ 12 అంటే అది ఒక ప్రాథమిక హక్కులో భాగం ఆర్టికల్ 33 అనేది ఆదేశిక సూత్రాల్లో భాగం ఈ రెండు భాగాల్లో భాగంగా ఉంది అన్నమాట రాజ్యం నిర్వచనం అన్నమాట ఆర్టికల్ 12 ప్రకారం ఏంటంటే ప్రాథమిక హక్కులను అమలుపరిచేది రాజ్యమే అని చెప్తుందన్నమాట ఆర్టికల్ 12 వచ్చేసి ప్రాథమిక హక్కులను అమలుపరిచేదే రాజ్యం అని చెప్తుంది ఆర్టికల్ 12 అదేవిధంగా ఆర్టికల్ 36 ఉంది కదా అంటే ఆదేశ సూత్రాల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ అన్నమాట ఇది అదేం చెప్తుంది ఆర్టికల్ 36 అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశాలే ఆదేశక సూత్రాలని చెప్పేది ఆర్టికల్ 36 రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశాలే ఆదేశక సూత్రాలని చెప్పే ఆర్టికల్ 36 కాబట్టి ఇక్కడ రెండు ఆర్టికల్స్ వస్తాయి అంటే ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉన్నటువంటి ఆర్టికల్ 12 వస్తుంది ఆదేశక సూత్రాల్లో ఉన్నటువంటి భాగం ఆర్టికల్ 36 వస్తుందన్నమాట కాబట్టి రెండు తీసుకోవాలి ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ కరెక్టు నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఎప్పుడు రద్దు కాని ఆర్టికల్స్ ఏవి ఇది చాలా సింపుల్ బిట్టు
బాగా ఎగ్జామ్లో రిపీటెడ్ బిట్టనమాట ఆర్టికల్ 20 ఆర్టికల్ 21 రద్దు కావని తెలుసు. ఆర్టికల్ 20 ఆర్టికల్ 21 అనేటువంటివి రద్దు కావన్నమాట. ఒకనే గుర్తుపెట్టుకోవాలి. అంటే దేశంలో మనకు సాధారణంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తూ ఉంటారు. ప్రాథమిక హక్కులను ఆ టైంలో రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దు చేస్తాడు. ప్రాథమిక హక్కులు అనేటువంటి తాత్కాలికంగా రద్దు చేయొచ్చు, కానీ ప్రాథమిక హక్కుల్లోని రెండు ఆర్టికల్స్ మాత్రం రద్దు కావు. కానీ అవేంటంటే ఆర్టికల్ 20 ఆర్టికల్ 21. ఆర్టికల్ 20 ఏం చెప్తుంది మనందరికీ తెలుసు, నేరం శిక్ష నుంచి రక్షణ తెలుపుతుంది అనమాట. నేరము శిక్ష వాటి నుంచి రక్షణ తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ 20. ఆర్టికల్ 21 చాలా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ కదా, జీవించే స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ అనమాట. అంటే మనకు 19 నుంచి 22 వరకు ఉంటాయి ఆర్టికల్స్. అదేంది స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు అని ఒకటి ఉంటుంది కదా, ఆ స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు గురించి తెలిపే ఆర్టికల్సే కానీ 19 నుంచి 22 వరకు. ఆ 19 నుంచి 22 వరకు మధ్యలో 20 21 అనేటువంటి ఆర్టికల్స్ మాత్రం ఈ రెండు అనమాట. ఈ రెండు కూడా రద్దు కావు, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కుల సమయంలో ఎప్పుడైనా సరే రద్దు కాని ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 20 ఆర్టికల్ 21. ఓకేనా, ఒకే నేరానికి ఒకే శిక్ష ఆర్టికల్ 20, జీవించే హక్కు వచ్చేసి ఆర్టికల్ 21. ఈ రెండు కూడా రద్దు కావు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందర ముందు అందరూ కూడా లైక్ చేయాలి దయచేసి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా తెలియజేయండి. ఛానల్ నచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్, భారత రాజ్యాంగంలో 6 రకాల స్పీచ్లు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? భారత రాజ్యాంగంలో 6 రకాల స్పీచ్లు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆర్టికల్ 19లో ప్రజెంట్ ఎన్ని రకాలు ఉన్నాయంటే కనుక 6 రకాలు ఉన్నాయి. ఇవి నోట్ చేసుకోవాలి మీరు తెలియని వాళ్ళు. ఓకేనా, 6 రకాల స్పీచ్లు ఉన్నాయి. ఏంటి ఆ స్పీచ్లు అనేది కూడా నేను చెప్తున్నా మీకు, చూసుకోవాలి. 19(1)(a) ఓకేనా, భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే ఆర్టికల్ 19లో ఏ వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛ, బి వచ్చేసి సమావేశం ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట, అటువంటి స్వేచ్ఛ కల్పించబడింది 19(b). సి వచ్చేసి సంస్థలు ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ, సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట, సి అది. పంతొమ్మిది డి వచ్చేసి సంచార స్వేచ్ఛ, సంచరించే స్వేచ్ఛ అనమాట, అది డిలో ఉంది. ఈ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ, ఎక్కడైనా సరే మన దేశంలో స్థిర నివాసాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు, అది 19(e)లో ఉంది. నెక్స్ట్ వృత్తిపరమైన స్వేచ్ఛ, వృత్తిని చేపట్టడం అనమాట, వృత్తిని చేపట్టడం అది ఎక్కడైనా మనం చేసుకోవచ్చు, అది కూడా ఒక స్వేచ్ఛనే. అంటే స్వేచ్ఛా హక్కులో భాగంగా 19వ ఆర్టికల్లో భాగంగా 6 రకాల స్వేచ్ఛలు ఉంటాయి. యాక్చువల్గా రాజ్యాంగం అమలైనప్పుడు 7 ఉండేట అనమాట. ఓకేనా, అది 19(1)(f) అనేటువంటి తొలగించారు. ఇక్కడ జీ ఉంది కదా, జీ కంటే ముందు ఎఫ్ కూడా ఉంది కదా ఒక ఆర్టికల్, ఆ ఎఫ్ తొలగించారనమాట. యాక్చువల్గా అది 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తొలగించారు. ఏంటి ఆ స్వేచ్ఛ అంటే ఆస్తిని సంపాదించుకునేటువంటి స్వేచ్ఛను తొలగించారనమాట. 19(1)(f)లో ఉండిందనమాట ముందు. 19(1)(f)లో ఉన్నటువంటి ఆస్తిని సంపాదించుకునేటువంటి స్వేచ్ఛను తొలగించారు. యాక్చువల్గా ఈ 19 ఆర్టికల్లో భాగంగా 7 రకాల స్వేచ్ఛలు ముందు ఉండేటి, ఒకటి తొలగించబడడం చేత 6 అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాళ్ళలో సరైనది ఏది? పాఠశాల విద్య ప్రాథమిక హక్కు, విద్యా హక్కు ఆదేశ సూత్రం, తమ పిల్లల పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రుల బాధ్యత ప్రాథమిక విధి, బాలబడి విద్య ఆదేశ సూత్రం అంటున్నాడు. అంటే వీటిలో సరైనది ఏది అంటున్నాడు. అంటే చూడండి, పాఠశాల విద్య అంటున్నాం కదా, 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు పాఠశాల విద్యను కల్పించడం అనేది ఆర్టికల్ 21 ద్వారా ప్రాథమిక హక్కుగా ఉందన్నమాట. కాబట్టి ఇది కరెక్టే, ప్రాథమిక హక్కుగా ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 21(a) అనేటువంటి ఆర్టికల్లో భాగంగా ఉంది, ఇది కరెక్టే. నెక్స్ట్ విద్యా హక్కు, విద్యా హక్కు అనేది ఆర్టికల్ 41లో భాగంగా ఆదేశ సూత్రంగా ఉంది, ఇది కూడా కరెక్టే. తమ పిల్లల పాఠశాల విద్య తల్లిదండ్రుల బాధ్యత, ఇది ప్రాథమిక విధులు ఉన్నాయి కదా 51(a), కానీ 51(a) అనేటువంటి ఆర్టికల్లో ప్రాథమిక విధుల్లో భాగంగా 11వ ప్రాథమిక విధిగా దీన్ని చేర్చడం జరిగిందనమాట. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్, ఓకేనా, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకేనా, ఎన్ని 6 నుంచి 14 సంవత్సరాల తమ పిల్లలకు పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రులు అందించడం బాధ్యత అనమాట. ఓకేనా, నెక్స్ట్ బాలబడి విద్య, ఇది కూడా మనకు ఆదేశ సూత్రంలో కనిపిస్తుంది. ఆర్టికల్ 45 మీరు ఒకసారి చూస్తే ఆర్టికల్ 45లో చెప్తుంది అనమాట. ఓకేనా, 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాలబడి విద్య అనేది ఉందన్నమాట. అది దేంట్లో ఉందంటే ఆదేశ సూత్రంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పైవన్నీ సరైనవే. ప్రాథమిక హక్కుల్లో భాగంగా పాఠశాల విద్యను అందించాలి, ఆదేశ సూత్రంలో భాగంగా విద్యా హక్కు అనేది ఉంది, ప్రాథమిక విధిలో భాగంగా ఓకేనా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఓకేనా విద్యను అందించడం తల్లిదండ్రుల బాధ్యత అనమాట, ఇది కూడా ఉంది. బాలబడి విద్య ఎన్నేళ్లలోపు 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాలబడి విద్య అనేది ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 అంటే ఏంటి, ఆదేశిక సూత్రాల్లో భాగం అనమాట. కాబట్టి పైవన్నీయు సరైనవే.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం ప్రభుత్వం ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం ఏ సందర్భంలోనూ చెల్లించాల్సిన అవసరం లేదా అన్ని సందర్భాల్లోనూ చెల్లించాలా ఏ రెండు సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలా పై వాటిలో ఏది కాదా చూడండి యాక్చువల్గా 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తిని ప్రజా ప్రయోజనం కోసం జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట అంటే ఆస్తులను ప్రజా ప్రయోజనం కోసం జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు కానీ రెండు సందర్భాల్లో మాత్రం చెల్లించాలి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 3 అన్నమాట రెండు సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలి అనేది ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆ రెండు సందర్భాలు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి మైనారిటీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేసినప్పుడు చూడండి ఆర్టికల్ 30 మీకు తెలుపుతుంది ఆర్టికల్ 30 మైనారిటీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చెల్లించాలన్నమాట రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా రైతు తన అవసరం కోసం వ్యవసాయం చేసుకునే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు రైతులు ఏం చేస్తారు వ్యవసాయం చేస్తారు ఆ వ్యవసాయ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించాలి ఆర్టికల్ 31 ఏ అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మామూలుగా రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు ఉంటాయి ఏవైనా ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆ వ్యవసాయ భూములను ఆక్యుపై చేసినప్పుడు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించి తీరాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా రెండు సందర్భాల్లో మాత్రం తప్పకుండా వాళ్ళ నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 ఇక్కడ ఆన్సర్ నెక్స్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించమని ఆదేశిస్తూ కోర్టు జారీ చేసే రిట్ ఏది చాలా వెరీ ఇంపార్టెంట్ మనకి రిట్లు అంటే 5 రకాలు ఉంటాయి హేబియస్ కార్పస్సు మాండమస్సు సెర్సియోరీ ప్రొహిబిషను కో వారెంట్ అని ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించమని ఆదేశిస్తూ కోర్టు జారీ చేసే రిట్ ఏదంటే మాండమస్ అన్నమాట మాండమస్ అంటే అర్థం ఏంటి మేము ఆదేశిస్తున్నామని ఒక ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతను నిర్వర్తించమని ఆదేశించే ఆజ్ఞ మాండమస్ అంటే గుర్తుంచుకోవాలి కదా దీన్ని ప్రభుత్వ అధికారులపై కానీ ప్రభుత్వ సంస్థలపైన కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలపై కానీ జారీ చేయవచ్చు ఖచ్చితంగా అంటే ప్రభుత్వ అధికారాలు ఎవరున్నా సరే ప్రభుత్వ సంస్థలైనా సరే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా సరే వాటిపైన జారీ చేయొచ్చు అన్నమాట ప్రైవేట్ వ్యక్తులపైన సంస్థలపైన జారీ చేయడానికి వీలు ఉండదు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ప్రైవేట్ సంస్థలపైన కానీ ప్రైవేట్ వ్యక్తులపైన కానీ జారీ చేసే అవకాశం ఉండదు మాండమస్ కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన జారీ చేయొచ్చు ఓకేనా ఇక్కడ ఆన్సర్ మాండమస్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 20-21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేస్తాడు ఈ సందర్భంలో వీటి రక్షణపై రిట్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది చూడండి అత్యవసర అధికారాల సమయంలో అత్యవసర పరిస్థితులు ఉంటాయి కదా అవి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు అవుతాయి ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి రద్దు చేస్తాడనమాట తాత్కాలికంగా ఈ సందర్భంలో వీటి రక్షణకై రిట్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే హైకోర్టుకు మాత్రమే ఉంటుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా సుప్రీంకోర్టుకు హైకోర్టుకు రిట్లు జారీ చేసే అధికారం ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రం హైకోర్టుకు రిట్ జారీ చేసే అధికారం ఉంటుందన్నమాట ఆర్టికల్ 32 ద్వారా హైకోర్టులు రిట్లను జారీ చేస్తాయి హేబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ కోవారెంట్ సెర్సియోరీ 5 రకాల రిట్లు ఉంటాయన్నమాట ఆర్టికల్ 32 అంటే హైకోర్టు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఓకేనా హైకోర్టుకు మాత్రమే ఆన్సర్ భారత రాజ్యాంగంలో సమన్యాయ పాలన అనే భావన ఏ ఆర్టికల్లో ఉంది సమన్యాయ పాలన అంటే చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపే ఆర్టికల్ 14 అనమాట 14 నుంచి 18 వరకు 14, 15, 16, 17, 18 ఈ 5 ఆర్టికల్ కూడా మనకి దేం తెలియజేస్తాయంటే కనుక ఓకేనా ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉన్నటువంటి సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తాయి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది ఆర్టికల్ 15 వచ్చేసి జాతి కుల మత లింగ ఇట్లాంటి ఇవన్నీ కూడా సమానంగా అంటే లింగ భేదం ఇవన్నీ కూడా చూపకూడదు అన్నమాట అది కూడా సమానత్వపు హక్కే నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే కనుక ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం ఉద్యోగాలు ఉంటాయి కదా దీంట్లో సమానత్వం ఆర్టికల్ 16 ఆర్టికల్ 17 వచ్చేసి అంటరానితనం నిషేధం ఆర్టికల్ 18 వచ్చేసి రాజ బిరుదులు రద్దు
బిరుదులు అనేటువంటివి రద్దు అనమాట. ఇవి ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సమానత్వ హక్కుల్లో భాగంగా ఉన్నటువంటి గొప్ప ఆర్టికల్స్ అనమాట 14 15 16 17 18. ఇక్కడ ఆర్టికల్ 14 అనేటువంటిది చట్టం ముందు అందరూ సమానులే, సమన్యాయ పాలన అంటున్నాం. ఆర్టికల్ 14 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4A) ప్రకారం ఏ వర్గాలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించారు? ఆర్టికల్ 16(4A) ప్రకారం ఇక్కడ రిజర్వేషన్లు, మనకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు కదా, దానికి సంబంధించి ఎవరికంటే కనుక ఎస్సీలు ఎస్టీలకు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 16(4A) ప్రకారం ఏ వర్గాలకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించారంటే కనుక ఎస్సీ ఎస్టీలకు. గుర్తుంచుకోవాలి. క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగా ఉన్నది ఏది? ప్రాథమిక హక్కుల అంతర్భాగంగా ఉన్నది అంట్రానితనం నిషేధం, ఇది ఉంది. బిరుదులు కీర్తి చిహ్నాలు నిషేధం, ఇది ఉంది. బాల కార్మిక వ్యవస్థ నిషేధం, ఇది ఉంది. వివక్షత నిషేధం, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే కాబట్టి పైవన్నీ సరైనవే. చూడండి, అంట్రానితనం నిషేధం ఆర్టికల్ 17 అనమాట, ఇది ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది. బిరుదులు కీర్తి చిహ్నాలు నిషేధం, ఇది ఆర్టికల్ 18. నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ నిషేధం, ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ ఆర్టికల్ 24. వివక్షత నిషేధం ఆర్టికల్ 15. ఇప్పుడే చెప్పే వివక్షత జాతి, కుల, మత, లింగ అనేటువంటి వివక్షత చూపకూడదనమాట, అది ఆర్టికల్ 15. అంట్రానితనం అంటే ఆర్టికల్ 17. బిరుదులు కీర్తి చిహ్నాలు నిషేధం, ఈ మూడు కూడా ఏంటి, సమానత్వ హక్కులో వస్తాయి. ఓకేనా, బాల కార్మిక వ్యవస్థ నిషేధం అనేటువంటిది పీడనాన్ని నిరోధించే హక్కులో వస్తుంది, ప్రాథమిక హక్కులో భాగంగా. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. బాలకార్మిక చట్టం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. బాలకార్మిక చట్టం వచ్చేసి 1986లో చేయబడింది. దీని ప్రకారం 14 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఓకేనా స్కూళ్ళకు పోవాలి, అంతేగాని కర్మాగారాలు లేకపోయి అక్కడ వెట్టి చాకరి చేయకూడదు అనమాట. ఓకేనా, ఇది మనకి చాలా వెరీ ఇంపార్టెంట్. పీడనాన్ని నిరోధించే హక్కు అనేటువంటిది బాలకార్మికుల గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా, ఆన్సర్ ఇక్కడ పైవన్నీ సరైనవే. నెక్స్ట్, భారతదేశంలో బలవంత మార్పిడి నిషేధించినటువంటి తొలి రాష్ట్రం? భారతదేశంలో 1967లో ఒక చట్టం చేసి ఒరిస్సా రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిందనమాట. మత మార్పిడిలను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం మన భారతదేశంలో ఒడిస్సా, 1967. తర్వాత అనేక రాష్ట్రాలు అలా మత మార్పిడిని నిషేధించాయి, కానీ మొదటి రాష్ట్రంగా మాత్రం ఒరిస్సా రాష్ట్రాన్ని గుర్తుంచుకోవాలి మనమంతా. 4, న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జారీ చేసే రెట్లు ఏవి? న్యాయస్థానాలకు సంబంధించి జారీ చేసే రెట్లు ఏవంటే కింద ప్రొహిబిషను, సెర్చ్యూరీ. థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి, ప్రొహిబిషన్, సెర్చ్యూరీ, ఇవే కరెక్ట్ ఆన్సరు. ప్రొహిబిషన్ అంటే ఏంటి, సెర్చ్యూరీ అంటే మన అందరికీ తెలుసు రెట్లు 5 రకాలుగా ఉంటాయి, హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంట్, సెర్చ్యూరీ. ఈ క్రింది వానిలో ప్రొహిబిషను, సెర్చ్యూరీ అనేటువంటి మాత్రం న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జారీ చేసే రెట్లు అనమాట. ఇక్కడ ప్రొహిబిషన్ విషయానికి వస్తే, ప్రొహిబిషన్ అనేది ఓకేనా దిగువ న్యాయస్థానాలు తన పరిధిలో లేనటువంటి కేసును విచారిస్తూ ఉన్నప్పుడు ఎగువ న్యాయస్థానాలు ఆ కేసును నిలిపివేయమని ఆదేశిస్తుందన్నమాట, అదే ప్రొహిబిషన్. అదే సెర్చ్యూరీ అంటే ఏంటంటే, సెర్చ్యూరీ అంటే ఓకేనా దిగువ న్యాయస్థానాలపై ఉన్నత న్యాయస్థానాలు ఉంటాయి కదా, అవి బదిలీ చేయమని చెప్తాయన్నమాట, కేసులను బదిలీ చేయమని చెప్తాయన్నమాట. బదిలీ చేయమని చెప్పేది సెర్చ్యూరీ, అదే కేసు నిలిపివేయమని చెప్పేది ప్రొహిబిషన్. రెండు కూడా న్యాయస్థానాలు అంటే ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలపై జారీ చేసే రిట్లు అనమాట. కాబట్టి ఆన్సర్ ప్రొహిబిషన్, సెర్చ్యూరీ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కామేశ్వరి సింగ్ అండ్ బిహారీ కేసు 1950 దేనికి సంబంధించింది? 1950లో నడపబడినటువంటి కేసు అనమాట, ఇది కామేశ్వరి సింగ్ బిహారీ కేసు. ఇది దేనికి సంబంధించింది అంటే కనుక భూ సంస్కరణలకై సంబంధించినటువంటి కేసు అనమాట. కింది వానిలో ప్రాథమిక హక్కులను రక్షించేది ఏది? చూడండి, ప్రాథమిక హక్కులను రక్షించేది అంటే కనుక సుప్రీంకోర్టే. ప్రాథమిక హక్కులను రక్షించేది ఎవరంటే కనుక సుప్రీంకోర్టు అనమాట. ఓకేనా, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే కోర్టులు రిట్లను జారీ చేయడం జరుగుతుందన్నమాట, అలా రక్షిస్తాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఇక్కడ రక్షించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రిట్ల ద్వారా మనకు రిట్లు అనేటువంటి జారీ చేస్తాయి కదా సుప్రీంకోర్టు, హైకోర్టు. కాబట్టి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కోర్టులు ఓకేనా రిట్లను జారీ చేసి అలా రక్షించడం జరుగుతుందన్నమాట. ప్రాథమిక హక్కులను రక్షించేవి ఏమంటే సుప్రీంకోర్టు ఆన్సర్ తీసుకోవాలి. కానీ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, 226. హైకోర్టు అయితే 32 ఆర్టికల్ అనమాట రిట్లను జారీ చేయడం. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు అయితే 226. భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం అనే భావన తొలిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు ఉపయోగించింది? చాలా వెరీ ఇంపార్టెంట్.
భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను తొలిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు ఉపయోగించిందంటే కనుక కేశవనంద భారతి కేసు. చాలా వెరీ ఇంపార్టెంట్ కేసు అనమాట. ఇక్కడ ఇయర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా కేసులకు సంబంధించి. కేశవనంద భారతి కేసు వచ్చేసి 1976 అనమాట, సారీ 1973లో కేసు కేశవనంద భారతి కేసు, 1967లో గోలక్నాథ్ కేసు, 1978లో మేనకా గాంధీ కేసు, సజ్జన్ సింగ్ కేసు వచ్చేసి 1965. ఇయర్స్ అన్నీ వెరీ ఇంపార్టెంట్ ఈ కేసులకు సంబంధించి. అందులో వెరీ ఇంపార్టెంట్ గోలక్నాథ్ కేసు, కేశవనంద భారతి కేసులు చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, 1973లో కేశవనంద భారతి కేసు. ఈ కేసులో ఏం చెప్తుందంటే కనుక, ఓకేనా, భారత రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, కానీ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు అని చెప్తుందనమాట. ఏ కేసు? కేశవనంద భారతి కేసు. భారత రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు పార్లమెంటు, కానీ మౌలిక స్వరూపం ఉంటుంది కదా, దాన్ని మార్చడానికి వీలు ఉండదనమాట. అది చెప్తుందన్నమాట కేశవనంద భారతి కేసు. ఆన్సర్ ఇక్కడ కేశవనంద భారతి కేసు అనమాట. ఓకేనా, నెక్స్ట్ 18. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నాడు? ఇది కూడా ఓకేనా రిపీటెడ్ క్వశ్చన్ అనమాట మనకి ఎగ్జామ్స్లో. ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అంటే ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు అనమాట, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇక్కడ మొత్తం 6 హక్కులు ఉంటాయి కదా మనకి, ప్రాథమిక హక్కులు 6 కదా, ఆరింటిలో ఒకటి రాజ్యాంగ పరిహారపు హక్కు, అది ఆర్టికల్ 32 అనమాట. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32 ప్రకారమే మనము ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే కనుక ఇక్కడ కోర్టుల ద్వారా రిట్లను జారీ చేయడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్టికల్ 32ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే కనుక, భారత రాజ్యాంగానికి ఆత్మ, భారత రాజ్యాంగానికి ఆత్మ అని చెప్తాడు. కాబట్టి ఆర్టికల్ 32 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత పౌరులు భారతదేశ భూభాగం అంతటా స్వేచ్ఛగా తిరగడానికి అనుమతిస్తుంది? ఇప్పుడే చెప్పా నేను ఆర్టికల్ 19 గురించి. ఆర్టికల్ 19లో 6 రకాల స్పెషల్ ఉంటాయి, అంటే 6 రకాల క్లాజులు ఉంటాయన్నమాట. 1A, 1B, 1C, 1D, 1E, 1G అని. 1F తొలగించారనమాట 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం. అది ఎఫ్ను తొలగించారు, మనకు జీ ఉంది. ఓకేనా, కాబట్టి ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు, 19(1)(d) అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆర్టికల్ 19(1)(d) ఏం చెప్తుందంటే కనుక, భారతదేశం భూభాగం ఉంటుంది కదా, ఓకేనా, ఎక్కడైనా కూడా సరే నువ్వు స్వేచ్ఛగా తిరగచ్చు అనమాట. అది ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్ర హక్కే. ఆర్టికల్ 19 అంటే స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు అనమాట. ఈ 19లో భాగంగా మొత్తం 6 ఉంటాయి స్వేచ్ఛలు, అందులో ఒకటి 19(1)(d) అనేటువంటి ఆర్టికల్. ఓకేనా, భారతదేశ భూభాగాలను ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు. ఆన్సర్ 1. క్వశ్చన్, భారత రాజ్యాంగం క్రింది వారిలో ఎవరిని అల్పసంఖ్యాక వర్గాలుగా గుర్తించింది? మన రాజ్యాంగం క్రింది వారిలో ఎవరిని అల్పసంఖ్యాక వర్గాల వారిగా గుర్తించిందంటే, భాషాపరమైన వారినే, లింగపరమైన వారినే, ప్రాంతపరంగా ఉన్నవారినే, అటవీపరంగా ఉన్నవారినే. ఆన్సర్, భాషాపరంగా మన రాజ్యాంగం అల్పసంఖ్యాక వర్గాలుగా గుర్తించడం జరిగిందనమాట. ఆన్సర్ ఇక్కడ భాషాపరంగా. నెక్స్ట్ క్వశ్చన్, గోప్యతా హక్కు యొక్క పరిమితులకు సంబంధించి దిగువ పేర్కొన్న ఏ రాష్ట్ర చర్యలు సరైనవి? గోప్యతా హక్కు అంటే వ్యక్తిగత గోప్యత అనమాట. ఒక వ్యక్తి విషయాలను గోప్యంగా ఉంచడం, ఆ హక్కు ఉంటుంది కదా, దానికి సంబంధించి చర్యలు ఉన్నాయి. ఆ చర్యల్లో కింద వచ్చిన 2 చర్యల్లో సరైనవి ఏమంటే కనుక, అటువంటి ప్రభుత్వ చర్యకు చట్టపరమైన ఆదేశం ఉండాలి. ఇది కరెక్టే. అటువంటి ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య సమాజంలో అవసరం. ఈ రెండు కూడా కరెక్టే అనమాట, పై రెండు సరైనవే. ఒకవేళ గుర్తుంచుకోవాలి, అటువంటి ప్రభుత్వ చర్యకు చట్టపరమైనటువంటి ఆదేశం ఉండాలంట, అదేవిధంగా అటువంటి ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య సమాజంలో ఖచ్చితంగా అవసరం అంట. ఈ రెండు కూడా సరైనవే. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనమాట, పై రెండు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అధికరణ 19 కింది వాటిలో ఏ హక్కును కలిగి ఉంది? ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 సంబంధించి కింది వాటిలో ఏ హక్కు అంటున్నాడు? రాజ్యాంగ పరిహారపు హక్కు, ఇది కాదు. దోపిడీకి వ్యతిరేక హక్కు అంటే దోపిడీని నిరోధించే హక్కు, ఇది కాదు. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ఇది కరెక్ట్ అనమాట. ఎందుకంటే 14 నుంచి 18 వరకు తెలియజేసేది సమానత్వ హక్కు, 19 నుంచి 22 వరకు తెలియజేసేటువంటివన్నీ కూడా స్వేచ్ఛా స్వాతంత్ర హక్కులు అనమాట. కాబట్టి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 19 క్లాస్ 1లో ఉంటుందన్నమాట భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది. కాబట్టి ఇది కరెక్ట్. ఓకేనా, మత స్వేచ్ఛ హక్కు కూడా ఆర్టికల్ 19 కాదనమాట. రైట్, ఇక్కడ ఆన్సర్ ఏంటి? వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తీసుకున్నారు. చాలా వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట, సింపుల్ పెట్టేది. ప్రాథమిక హక్కులు అనగానే ఇది 3వ భాగంలో ఉంటాయి. 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్ తెలియజేస్తాయి.
వీటిని అమెరికా నుంచి స్వీకరించడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి ఓకేనా. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ 24, సమానత్వపు హక్కు కిందికి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి? సమానత్వపు హక్కు కిందికి 5 ఆర్టికల్స్ వస్తాయి. ఎందుకు? సమానత్వపు హక్కు అంటే కనుక ఆర్టికల్ 14 నుంచి 18 వరకు, 14, 15, 16, 17, 18 అంటే 5 ఆర్టికల్స్ వస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సమానత్వపు హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగంగా మొట్టమొదట ఉండేదే సమానత్వపు హక్కు 14 నుంచి 18. నెక్స్ట్ క్వశ్చన్, గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించిన 9 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనానికి కింది వారిలో ఎవరు నేతృత్వం వహించారు? చూడండి, గోప్యతా హక్కు అనేటువంటిది ప్రజెంట్ ప్రాథమిక హక్కుగా ఇక్కడ మనకు 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అనేటువంటిది ఒకటి ఉండేది. దానికి ఎవరు నేతృత్వం వహించారంటున్నాడు. ఎవరు నేతృత్వం వహించారంటే కనుక జేఎస్ కేహర్ ఇక్కడ గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించారు. ఎంతమంది న్యాయమూర్తులు కలిసి? 9 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనానికి ఓకేనా ఆ ధర్మాసనం చేసి దాని ద్వారా ప్రకటించారన్నమాట. దానికి నేతృత్వం వహించదు అంటే జేఎస్ కేహర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ఏ హక్కును అందిస్తుంది అంటున్నాడు. చూడండి, భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21A అనేటువంటిది విద్య ఎడ్యుకేషన్ హక్కును అందిస్తుంది అనమాట. దీన్ని 2002లో 21A అనే ఆర్టికల్ను రాజ్యాంగంలో జోడించడం జరిగిందనమాట. ఇంకా 2002లో ఆర్టికల్ 21A అనేటువంటి దాన్ని మన రాజ్యాంగంలో మనకు జోడించడం జరిగింది. ఇంకా 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఉచిత ప్రాథమిక విద్యను, ఉచిత నిర్బంధ విద్యను అందించాలి ఖచ్చితంగా అనమాట. ఓకేనా, అది కనీస బాధ్యత అనమాట. కాబట్టి ఆర్టికల్ 21A అంటే కనుక విద్య, 2002లో దీన్ని జోడించడం జరిగింది మన రాజ్యాంగంలో. కాబట్టి విద్య అనేది ఇక్కడ ఆన్సర్. రాజ్యాంగంలో కింది వానలో సమానత్వపు హక్కు గురించి ఎక్కడ ప్రస్తావించబడింది? సమానత్వపు హక్కు అంటే మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల్లో వచ్చేటువంటి హక్కు కాబట్టి ఇది 14 నుంచి 18 అనమాట. ఆర్టికల్ 14 నుంచి 18 ఆన్సర్ ఇక్కడ థర్డ్ ఆప్షన్. చూడండి, ఆర్టికల్ 19 నుంచి 22 ఉంది కదా ఫస్ట్ ఆప్షన్లో, అది వచ్చేసి స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు అనమాట. 23, 24 అనేటువంటిది పీడనాన్ని నిరోధించే హక్కు. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉండేటువంటివన్నీ కూడా మత స్వాతంత్రపు హక్కు అనమాట. ఓకేనా, విద్యా సాంస్కృతిక హక్కులు అంటే కనుక 29, 30, 32 వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు అనమాట. కాబట్టి 27 ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్టికల్ 14 నుంచి 18. నెక్స్ట్ 28, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల ప్రకారం అంటరానితరం నిర్మూలన అనేటువంటిది ఏంటి? సమానత్వపు హక్క, మత స్వేచ్ఛ హక్క, పీడన నిరోధించే హక్క, రాజ్యాంగ పరిహారపు హక్క. ఇక్కడ సమానత్వ హక్కులో భాగంగానే ఆర్టికల్ 17 అంటేనే అంటరానితనం నిషేధం. అంటరానితనం నిషేధం అనేటువంటి దానిపైన తెలిపే ఆర్టికలే ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అంటే అది ఏ హక్కు? సమానత్వపు హక్కు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే చట్టాలకు సంబంధించినవి అంటే కనుక ఆర్టికల్ 13, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణ, ఈ కింద ఉన్నటువంటి వాటిలో ఏ ఆర్టికల్ అంటే కనుక ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే చట్టాలకు సంబంధించకుండా ఉన్నవంటే కనుక అధికరణ 13. ఓకేనా, ఆర్టికల్ 13 ఆన్సర్ తీసుకోవాలి. పై అంటరానితనాన్ని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రద్దు చేసింది? అంటరానితనాన్ని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రద్దు చేసింది అంటే కనుక ఆర్టికల్ 17 గుర్తుంచుకోవాలి ఇక్కడ, ఆర్టికల్ 17. ఓకేనా, అంటరానితనం నిషేధం అంటాం కదా, అది సమానత్వ హక్కులో భాగంగా ఆర్టికల్ 17. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నేను అంటరానితనం నిషేధం చాలా వెరీ ఇంపార్టెంట్. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే అంటే కనుక ఆర్టికల్ 14 అనమాట. జాతి, మత, కుల, లింగ ఇట్లాంటి వివక్షతలన్నీ కూడా నిషేధం అనమాట ఆర్టికల్ 15. అది ఆర్టికల్ 16 ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్టికల్ 16 చెప్పి ఆల్రెడీ నేను ఇదే క్లాస్లో. ఓకేనా, కాబట్టి ఆర్టికల్ 18 అంటే రాజ బిరుదులు రద్దు అనమాట. ఓకేనా, రైట్. ఇది అక్కడ ఆర్టికల్ 17 ఆన్సర్. నెక్స్ట్, రాజ్యాంగపరమైనటువంటి పరిష్కారాలను పొందేటువంటి హక్కు దేని కిందికి వస్తుంది? చూడండి, ఇక్కడ ఆప్షన్లో రాజ్యాంగ హక్కులు ఉంది, అంత మాత్రం దానికి రాజ్యాంగ హక్కులు ఆన్సర్ చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు అనమాట. ఆర్టికల్ 32 అనేటువంటిది మనకి రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటువంటిది ఒకటి ఉంది. మనకు ప్రాథమిక హక్కులు 6 కదా, ఈ 6 ఓకేనా అక్కడ రాజ్యాంగ హక్కు అది కాదు, ప్రాథమిక హక్కు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగ పరిహారపు హక్కు, దానినే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ అని చెప్పడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ 32. ఓకేనా, ఓకే, ఈరోజు కామెంట్ రూపంలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కనుక మీరు ఓకే మేము ఇంత కష్టపడుతున్నాం, మీరేం చేయాలి, మీ మద్దతుగా మీ ఓకేనా మీరేం చేయాలంటే కనుక ఈరోజు ప్రాథమిక హక్కులు ఎన్ని అనేది మీరు తెలియజేసి 6 ప్రాథమిక హక్కులు వరుస క్రమంలో రాసి ఒక్కొక్క ప్రాథమిక హక్కు
కానీ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది అనేది తెలియజేస్తే చాలన్నమాట. అంటే ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఆ హక్కుల పేర్లు రాసి ఓకేనా ఆ హక్కు పక్కనే ఆర్టికల్స్ రాసుకుంటారండి ఓకేనా. అది ఈరోజు మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం ఓకేనా. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు కాన్సన్ట్రేషన్గా అది చేస్తే కనుక సరిపోతుంది అనమాట ఓకేనా. రైట్. 32 12 ఏళ్ల బాలుడు లేదా బాలిక, అతను లేదా ఆమె ఇష్టం లేకుండా ఒక కర్మాగారంలో పనిచేస్తుంటే అది అధికరణ డాష్ని ఉల్లంఘించడమే, ఆర్టికల్ 23 మరియు 24ను ఉల్లంఘించడం అనమాట. ఎందుకంటే 23 మరియు 24 అనేటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులే. ఆ ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఏ హక్కు అంటే కనుక పీడనాన్ని నిరోధించే హక్కు అనమాట, పీడనాన్ని నిరోధించే హక్కు అనమాట. కాబట్టి 12 ఏళ్ల బాలుడు లేదా బాలిక అతను లేదా ఆమె ఇష్టం లేకుండా ఒక కర్మాగారంలో పనిచేస్తుంటే అది ఏ ఆర్టికల్ని ఉల్లంఘించడం అంటే ఆర్టికల్ 23 మరియు 24 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, డాష్ అనేది హైకోర్టు లేదా భారత సుప్రీంకోర్టు ద్వారా మాత్రమే జారీ చేయబడిన ప్రభుత్వానికి కోర్టు యొక్క ఉత్తర్వును కలిగి ఉన్నటువంటి ఒక అధికార పత్రం అంటే కనుక ఇక్కడ రిట్ అనమాట ఓకేనా. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా మాత్రమే జారీ చేయబడిన ప్రభుత్వానికి కోర్టు యొక్క ఉత్తర్వును కలిగి ఉన్నటువంటి ఒక అధికార పత్రం ఏంటంటే కనుక రిట్స్ అనమాట. అంటే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కోర్టులు రిట్ల ద్వారా ఓకేనా, ఆ కోర్టులు రిట్ల ద్వారా ఏం చేస్తాయంటే కనుక వారికి జారీ చేయడం జరుగుతుందన్నమాట ఆజ్ఞలన్నీ కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, రిట్ అనేటువంటిది మనకి ఇక్కడ సమాధానం అనమాట. ఓకేనా, 5 రకాల రిట్లు ఉంటాయని మనందరికీ తెలుసు ఓకేనా. హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంట్, సెర్ష్యూరీ ఓకేనా. ఇక్కడ ఈ 5 రిట్ల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే కనుక ఒక్కొక్క పాయింట్, హేబియస్ కార్పస్ దేనికి ఓకేనా, మాండమస్ దేనికి, ప్రొహిబిషన్ ఏంటి దేనికి, కోవారెంట్ దేనికి, సెర్ష్యూరీ దేనికి, అది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే వాళ్ళు తెలియజేయండి ఓకేనా. ఇది ఈరోజు నేను 3వ క్వశ్చన్ అడుగుతున్నా, కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి తెలియజేయండి. అందరూ కూడా ముందు లైక్ చేయండి దయచేసి. 34 భారతదేశంలో ఏ సంవత్సరంలో విద్యా హక్కు చట్టం అనేటువంటిది అమల్లోకి వచ్చింది? 2009లో విద్యా హక్కు చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. చాలా వెరీ ఇంపార్టెంట్ హక్కు ఓకేనా, విద్యా హక్కు చట్టం ఇయర్ చాలా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ 2009. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ భారత పౌరులకు ప్రాథమిక హక్కులను సురక్షితం చేస్తుంది, అంటే భారతీయ పౌరులకు ప్రాథమిక హక్కులను సురక్షితం చేసేది క్రింది వాళ్ళు ఏది అంటున్నాడు? అంటే క్రింద ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులే. సమానత్వ హక్కు అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కే, పీడనాన్ని నిరోధించే హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కే, రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కే, విద్యా సాంస్కృతికమైనటువంటి హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కే అనమాట. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఓకేనా, భారత పౌరులకు ప్రాథమిక హక్కులను సురక్షితం చేసేది ఏదంటే మాత్రం రాజ్యాంగ పరిహారపు హక్కు అంతే కదా. ఈ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే ఈ పౌరులందరూ కూడా ఓకేనా కోర్టులను ఆశ్రయించవచ్చు అనమాట. ఆ కోర్టులు రిట్లను జారీ చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా. ఆర్టికల్ 32 ద్వారా హైకోర్టు, ఆర్టికల్ 226 ద్వారా సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తాయి. కాబట్టి సామాన్యమైన ప్రజలకు ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఇక్కడ అడిగింది ఓకేనా. కాబట్టి రాజ్యాంగ పరిహారపు హక్కు ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మలాగా చెప్పింది దీన్ని అనమాట. ఆర్టికల్ 32 ఇవి ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అనమాట, చాలా ముఖ్యంగా చాలా వెరీ ఇంపార్టెంట్ ఓకేనా అంశాలు. మరి ఒక క్లాస్లో మళ్ళీ అనేక పాలిటీ క్లాసులు వస్తుంటాయి, అవి కూడా మనం ఓకేనా మీరు నీట్గా నోట్బుక్ పెట్టుకొని రఫ్గా రాసుకుంటారని తెలియని వాళ్ళందరూ కూడా ఆ విషయాలను కూడా తెలియజేసుకోండి.